जेपी नैन न्यूज़ की स्वागतम नेनु मी सतीश मुद्राज फिर्जादिगुड मुनिसिपल कॉर्पोरेशन 7వ डिविजन बालाजी टाउनशिप कॉलनी श्री कट्टमैसम्म देवालयंलो निर्वहिंचिन मोदटी वार्षिकोत्सव वेडुकल्लो राष्ट्र कार्मिक उपाधि कल्पन शाखा मंत्री चामकूर मल्लारेड्डी मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई संदर्भंगा मडुगुल चंद्रारेड्डी मात्लाडुतू गत 2022 आगस्टुलो విగ్రహ ప్రతిష్ట జరుపుకున్నామని ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకరెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు। డ్రైనేజ్ రాకుండా చేసేసి చుట్టుముట్టు రోడ్ వేపించేసి స్ట్రీట్ లైట్ పెట్టి తెలంగాణ పోదు దాకా వాకింగ్ ట్రాక్ పార్క్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని అయిపోతాయి। గణపతి హవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణ పదాన్ తిన్నో మా చంద్రారెడ్డి అన్న కార్పొరేటర్ గా ఉండి మంచి కట్టమైసమ్మ దేవాలయం నిర్మించిండు, దాన్ని మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం। దానికి అందరం కూడా మా మేయర్ గాని మా గ్రంథాలయ చైర్మన్ గాని మా కార్పొరేటర్లు అందరం కూడా వచ్చినాం। ఏది ఏమైనా మా మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా దేవాలయాల పనులు నడుస్తుంది। నాకేదో భగవంతుడు కల్పించిండు మనసుల, మీరంతా దేవాలయాలు నిర్మించమన్నాడు। ఇప్పటికి 100 దేవాలయాలు మేము నిర్మిస్తూ ఉన్నాం మా మేడ్చల్ నియోజకవర్గం। ఏ ఊరికి పోయినా 2 దేవాలయాలు 3 దేవాలయాలు సగం సగం కట్టిన దేవాలయాలు అన్నీ కూడా కట్టిస్తుంది। కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం కల్పించింది నాకు మనసులో గాని, దానికోసం ఈ దేవాలయాలు కూడా అన్నీ కట్టిస్తున్నా। ఇంకా కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ చెరువు ఉన్నది, ఇట్లంతా డ్రైనేజీ ఊరంతా నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి। తప్పకుండా మళ్ళీ గెలవాంగని దీన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా చేసి మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి స్ట్రీట్ లైట్లు పెట్టి ఏదైతే దేవేందర్ వాళ్ళు చేసినామో అదే మాదిరిగా దానికంటే కూడా ఇది మంచిగా చేస్తాను కూడా అందరూ కూడా మనం చేస్తున్నాం। ఇప్పుడు చూస్తున్నా విడదా బోడుపల్ పోయినా అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు 5-6 ఎవరు ఆ వెంకటేష్ కానీ దుర్గమ్మ కానీ కిషోర్ భార్య కానీ వాళ్ళు ఏం పనిచేస్తలేరు। మొత్తం కాలనీవాసులు అంతా కూడా 4 ఏళ్ళు అయింది వాళ్ళు తన రోడ్లు వేస్తలేరు, ఏం చేస్తలేరు। మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు, ఉన్నతాన్ని రోడ్లు వేపించుకుంటారు, డ్రైనేజ్ చేసుకుంటారు। ప్రజలంతా గగ్గోలు పెడితే ఇప్పుడు ఈ వారం సార్ తిరుగుతున్నా అక్కడ కూడా తిరిగితే ఇప్పుడు కూడా 26 వార్డులో పోయినా వెంకటేశ్వర సీట్ అన్నాడు కుమటైనా,
అని ఏమీ చేయలే బస్ వాళ్ళ ప్రాబ్లం ఉంది పార్క్ ఉంది 2000 పార్క్ ఆ కబ్జా పెట్టి వేరోలు చేస్తే కూడా ఇప్పుడు కబ్జలకి విర్పిస్తా అని చెప్పినా ఏది ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఉండని బీజేపీ ఉండని అన్ని వాళ్ళల రోడ్లు కానీ గుడ్లు కానీ ఇవన్నీ కట్టించే బాధ్యత నాది జై తెలంగాణ జై కేరళ కూడా శివంతుడి డివిజన్లో కట్టమైసమ్మ ఆలయంలో మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ గుడి 2022లో శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ఠ అయింది 15 ఆగస్టు 7వ తారీఖు నాడు ఆ రోజు నుంచి చూసుకుంటే తిథి ప్రకారం చూసుకుంటే ఇవాళ వార్షికోత్సవం జరుపుకున్నాం చాలా ఘనంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీరెడ్డి గారు మన మున్సిపల్ మేయర్ జక్కా వెంకరెడ్డి గారు కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ శివకుమార్ గారు కార్పొరేటర్లు ఆప్షన్ నంబర్లు కాలనీ ప్రజలు అందరూ ఇక ప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇదే విధంగా మంచి వాతావరణంలో కార్యక్రమాలు చేసుకొని విజయం చేకూర్చాలని ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కట్టమైసమ్మ తల్లికి రేణుక ఎల్లమ్మ మాతాకి కట్టమైసమ్మ మరియు రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా సెవెంత్ డివిజన్ చంద్రారెడ్డి గారు మూడుగుల చంద్రారెడ్డి మరియు చంద్రకళ గారు ఈరోజు చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరిపిండ్రు మేయర్ గారు మరియు ప్రథమోత్సవాలు ఈ సందర్భ అందరూ కాలనీవాసులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మాకు సంతోషంగా ఉన్నది వారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నాం మేము అన్ని పనులు చేస్తున్నారు అదేవిధంగా గుడికి డెవలప్మెంట్ కూడా చాలా విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ గుడి లేనందున మాకు ప్రశాంతంగా గుడికి వచ్చి మేము ఒక గంట సేపు అమ్మవారి పూజ చేసుకొని జరుపుకోవడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ మాకు అన్ని విధాలుగా సహకరించారు రోడ్లు ఇక్కడ అభివృద్ధి గుడి అభివృద్ధితో పాటు మాకు కూడా చాలా సహకరిస్తున్నారు వారికి వారి కుటుంబానికి మా కాలనీ తరఫున మా అందరి తరఫున మా కాలనీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ